తెరాసా పార్టీ అధికారంలో ఉండి బీజేపీ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని కిసాన్ మోర్చా మండల ఉపాధ్యాయకుడు దాసరి గణేష్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బాజాపా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల కొరకు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే తెరాసా గుండాలను పంపి దాడి చేస్తున్నారని అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। पंडित संजय नायकत्व, पंडित संजय नायकत्व, पंडित संजय नायकत्व, पंडित संजय नायकत्व, वंदे मातरम, वंदे माता की जय। ఎల్లారెడ్డిపేట మండలంలో భాజపా తరపున ఈ రోజు పత్రికా విలేకరుల సమక్షంలో ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంత అరాచకమైన ప్రభుత్వం అంటే ఈ రోజు ధర్నా చేపట్టారు. సిరిసిల్లలో రాష్ట్రమంతటా ధర్నా చేపట్టారు, అలాగే ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేపట్టారు. ఈ ధర్నా చౌక్ అద్దం అని చెప్పిన ఈ కేసీఆర్ గద్దమ్మ ఈ రోజు ఏ రకంగా ధర్నా కుందిన్నారు, రైతులకు ఏ మురగ పెట్టింది అని చెప్పి ఈ రోజు రైతుల పేరుతో ధర్నా చేస్తున్నారని మేము సుడిగా కేసీఆర్ ని కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నాం. రైతులకు సబ్సిడీలు ఎత్తేసిండు, దానిపైన లేదు, రుణమాఫీ అన్నాడు, అది లేదు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులను మోసం, చాలా మోసం చేసింది కేసీఆర్. 100కు 100% దేశమే ఆగం కావాలి అన్నట్టుగా ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పిండు. అలాంటి ఉచిత ఎరువులు లేవు, రుణమాఫీ లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నీ ఏమీ రైతుకు చేయకుండా మీరేదో మేము పొడిచినామన్నట్టు, ఏదో చేసినామన్నట్టు వరెత్తే ఉరి అని. వరెత్తే ఉరి అని నువ్వెట్లా అంటావా? కేంద్రం ఏమన్నా వరి కొనా నీకు లేఖ రాసిందా, చెప్పిందా? ఉప్పుడు బియ్యం గురించి కేంద్రం మాట్లాడతాం, మేము వరి గురించి మాట్లాడుతున్నాం. నువ్వు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి రాష్ట్ర రైతులకు నువ్వు భరోసా కల్పించాలి, కానీ వరెత్తే ఉరి అని చెప్పి నువ్వు కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? నువ్వు రైతులను ఎట్లా మోసం చేస్తావు, రైతులను ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నావు? నువ్వు రైతులకు భరోసా కల్పించాలి. అలాంటిది పోయి నువ్వు రోడ్ల మీద ధర్నా చేయడం, మేము నిన్న బీజేపీ తరపు నుంచి కలెక్టరేట్ ముందు ధర్నా కూర్చున్నాం, గేటు ముందే కూర్చున్నాం, లోపలికి కూడా వెళ్ళలేదు, బయట కూర్చున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ధర్నాకు మేము కూర్చుంటే మీ టీఆర్ఎస్ అవునయా, కేటీఆర్ నీ టీఆర్ఎస్ గుండాలను పంపించి మాపై దాడికి పంపిస్తావా? ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళు తెలిసే వచ్చిరా, ఏ రకంగా వచ్చిరా అనేది పోలీసు వాళ్ళకి తెలియాలి. ఇప్పటికైనా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. మీరు చేసేది ఇది ప్రజలు నవ్వుకునే విధంగా ఉంది ఈ యొక్క ఈ ధర్నా అనేది. మన రాష్ట్రమే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా, మన దేశంలో రాష్ట్రాలు కూడా సిగ్గుపడుతున్నారు ప్రజలు ఇలా ప్రభుత్వం ధర్నా చేయడం ఏంటని. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ధర్నాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఖబర్దార్ కేటీఆర్, నువ్వు రైతులకు ఏదైనా చేయాలనుకుంటే మంచి చేయి, కానీ ఇంకొకరి పేరు మీద పెట్టి బీజేపీని బదనాం చేయడానికి ఇలాంటివి చేయడం మాత్రం తప్పు, సరికాదని మేము బీజేపీ తరఫున డిమాండ్.